గర్భంగా సమర్పించు రోజు కాకపోతే నీ నోటి వెంట ఉండాలని అలా అన్నాను. మొన్న పెళ్లి రోజు నీకు ఒక ప్రెజెంటేషన్ తెచ్చాను. ఏమిటబ్బా, ఏం తెచ్చారో మీరే చెప్పండి. అదేమిటో నువ్వే చెప్పాలి, నేను చెబితే తెలియమంటుంది. పోండి, మీరే చెప్పొచ్చుగా. ఏ లేదు, నువ్వే చెప్పాలి. మీరే చెప్పండి. నీకోసం వజ్రహారం తెచ్చాను. ఎప్పుడుంది? ఏయ్ ఆశ, ఆడబుద్ధి పోడుచుకోలేదు. పారాను కానీ ఎంత ఆశ? ఏ భార్య అయినా తన భర్త చేసిన సంతోషంతో స్వీకరిస్తుంది. అది ఎంత ఖరీదన్నది కాదండి. తన భర్త చేత తీసుకొస్తే అదే ఆ భార్యకు సంతోషం. మేము 5,000 రూపాయలతో కంచిపట్టి చీర కొనుక్కున్నా, మీరు మీ చేతులతో 500 రూపాయలతో సాదా చీర తెచ్చినా మీరు తెచ్చిన చీరకి మా దృష్టిలో విలువెక్కువండి. కోర్టు నుంచి వస్తూ వజ్రహారం జీరోలు పెట్టాను, వెళ్ళి తీసుకోండి. ఏ వసంత, అలాగే పూలు కూడా తెచ్చాను, చూసుకోండి. అలాగేనండి. ఇక్కడ ఏమండి, నేను నా భర్త వాళ్ళు
దొరకటం నిజంగా నా అదృష్టం అండి. జన్మజన్మలకి మీరే నా భర్త కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వసంత, మన పెళ్లి రోజు ఇంకొక ప్రజెంటేషన్ చేసి కదా, మరి నాకే ఇస్తున్నావు? ఏంటండి, ఏం కావాలి? అడిగితే అయినా ఇస్తావా, లేకుంటే బాబా? ఏమిటో తెలియకుండా ఎలా ఇవ్వమంటారు? అదే నీ తీయని పెదవులపై. అట్లాంటి నరూపు రాక్షసులతో మనకి ఎందుకండి? వాడు అసలు రక్తం తాగి రాక్షసుడు, అలాంటి వాళ్ళతో మనం వసంత ఇంకొకసారి నా ముందు పిడికి మనం మాట్లాడుకో. వాళ్ళు కొమ్ము తిని మనగాలేనా? రక్తం తాగి రాక్షసునా? వాడు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా చట్ట ముందు తలవచ్చి తీరాల్సిందే. అది కాదండి. ఏది కాదు వసంత, ఎవరికి వారు అనుకునేవాడేగా వాళ్ళ చేసే నేరాలకు ఘోరాలకు అంతులు ఎక్కడ పోతుంది?
స్వార్థ పలుకు సత్తున్నది కంటే నిజాతిగా నిమిషం బతికినా ఆ బ్రతుకు అర్థం ఉంటుంది, పొరపాటు ఉంటుంది. నన్ను క్షమించండి, మీకు ఇప్పుడు అలాంటి తిరిగి మాటలు చెప్పను. ఆ దుర్మార్గులు ఉరి చేయాలండి. మీలాంటి బ్రతుకు బారిన పడో నిజంగా నా అదృష్టం అండి. వసంత ఏంటండి? అధిపతి సూర్మేశ్వర్
నువ్వు శ్రీకృష్ణ గతిపతి కావచ్చు రాణి. నా పేరు నీకు తెలుసు, నీ పేరు నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. హైకోర్టుకి కొత్తగా వచ్చిన జస్టిస్ నీకు నలుగురు, నీ భార్య పేరు వసంత, నీకు ఇద్దరు కుమారులు, వారు పబ్లిక్ స్కూల్ లో చదువుతున్నారు. చాలా ఇష్టమైన లుక్ పెట్టుకల్లో నా గురించి నా కుటుంబం గురించి నీకు అనవసరం. నేను ఎందుకు వచ్చారో చెప్పాము చెప్తారు. ఇది ఏ సిటీలో ఏ మంచి మూమెంట్కి స్పాట్ పెట్టాలన్నా, ఏ సిటీలో ఎక్కడ అందరూ సృష్టించాలన్నా, ఉన్న బలంగా ఏదో రాజకీయాన్ని తారు మార్చేయాలన్నా, అధికార అనర్హత పార్టీని సింహాసనం ఎక్కించాలన్నా, సీఎంని పిఎం చేయాలన్నా, సీఎం సీఎంగా మార్చాలన్నా, ఉన్న బలంగా దేశ రాజకీయాన్ని తారు మార్చేయగల తమ్ముడన్న మనగాడు కాదుగా. అలాగైతే ఇక్కడ చూద్దాం. మొన్న రాత్రి ఇన్స్పెక్టర్ సూర్య పట్టుకున్నాడు, నాకు తెలిసేసరికి ఆ కేసు ఎఫ్ఐఆర్ చేశాడు. మేమేమిటో మా పవర్ ఏమిటో తెలుసుకోరా, మా ఆయన తల తీర్చాడు. అందుకని ఆ కేసు సంబంధించిన పైన త్వరలో మీ కోర్టులో ఆధార్ కానుంది. అంతకు మించి మాట్లాడితే ఈ నాలుగు సీరియస్ ఎక్కారు కదా గౌతమ్ లేరా జస్టిస్ గౌతమ్ రే, అసలు న్యాయమని చేయమని ఉన్నారు మీ జస్టులు. న్యాయం అనేది రైతు రోడ్డు పోయిన దమ్మ కదరా, తప్పులు సృష్టించడానికి న్యాయమూర్తి అంటే మీ దగ్గర పనిచేసే కిరాయి కూడా కాదు. మీరు చెప్పి చేయడానికి మైండ్ ప్రభుత్వాన్ని చేసిన మా అడుగుదాళ్ళలో వస్తూ మా చెప్పు చేతుల్లో ఉంటారు. మీరేమిటో మీ బ్రతకలేమిటో నాకు బాగా తెలుసు. మీరు అనుకుని ఇక్కడ ఏమీ జరగదు. పుల్లి నాట తల తీరితే అది మీ రక్తం దాస్తుంది. పుల్లి కంటే భయంకరమైన మనుషులు తెలుసు. ఈ స్థితిలో పెద్ద మనిషి సలహడుతూ అన్యాయంగా భయపడుతూ అక్రమంగా ప్రభుత్వం తరకుండా అడవుల చందనం చంపుతూ వాటి చర్మాలతో చేస్తూ ఎర్ర చందనం చెంబు చేసుకుంటూ ప్రభుత్వం కలిపి తెరిచిన రూపం బాగా తెలుసు. నువ్వు కుమ్మసిన మనగాడేనా, రక్తం తాగే రాజీయేనా, లేక ఈ దేశ సీఎంపీనా, తప్పు చేసిన వాడు ఎంత మనగడేనా, రక్తం ముందు తలవచ్చి తీరాల్సిందే. రక్తం తాగుతుంది ఏమిటా, నేను ఎవరుకున్నారా, డైరెక్టర్ పల్లా డైరెక్టర్ కుమారుడికి పిడికను కాదు ఉక్క ఉక్కడిస్తున్నారు. బాగా పోరా, మీలాంటి టెన్షన్ ఎంతో ముందు చూసా. తల రోజు తున్నది కోరుతున్నది ఆశ
ఇంకా ఎందుకు దూరం ఎందుకని రామయ్య? వాళ్ళ నాన్న కొంచెం బాగాలేదండి. వంజక్షి ఏం చేస్తుంది?
సర్లే నువ్వు మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీసుకుందా. రామయ్య టిఫిన్ చేసావా? వెళ్తూ అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ నాన్నగారికి ఇచ్చి వెళ్ళు, మందులు తెస్తుంది. వసంత, వసంత, షట్మర్ దిగింది, సుది దారం తీసుకోరా. వసంత ఏమండి? ఏమిటండి? మరి అదేనండి మీరు? నేను? మీరు పిల్లలకు సెలవులు ఇవ్వగానే కాశ్మీర్లో మా అక్కయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానన్నారు కదండి. తీసుకెళ్తానన్ను కానీ? మళ్ళీ కానీ ఏంటండి? అది కాదు వసంత, నాకు కోర్టులో ముఖ్యమైన కేసు ఒకటి ఉంది. ఏంటి ఇంత తిండడానికి అంత కంగారు పడుతున్నావు? పాపించాలి, అనవసరంగా పొడిచారండి. ఏ గుచ్చుకుని నా హృదయాలైనా నీ హృదయాల గుచ్చులంతా బాధపడుతున్నావు. గుచ్చుకున్నది నీ హృదయాలైనా అది నాకే బాధ కలిగిస్తుంది, ఎందుకంటే ఆ స్థానం నాది కనుక నీ హృదయంలో. వసంత ఎంత గొప్పది.
మీరు ఇష్టం వచ్చి మార్చడానికి అక్కర్వాలు
ఇక్కడ గురించి నాకు బాగా తెలుసు. మీరు అనుకుంటే ఇక్కడ ఈ సిటీలో ఆదారి కట్టొచ్చిన వాడిని నడి రోడ్డు మీద అమ్మతాడు ఎవిడి దౌర్జన్యమని అడిగే దమ్ము ఎవరికీ లేదు. ఒకవేళ ఈ చెత్తు ఎంత మంది పోలీస్ ఆఫీసర్లు మెడల్ ఉంచాను, ఈ చెత్తు ఎంతమంది న్యాయమూర్తులు నోరు ముయించాను, నేను న్యాయస్థానం ముందు నిలబడితే న్యాయస్థానం పునాది లేక దగ్గలాడతాయి, నేను న్యాయస్థానంలో అడుగు పెడితే న్యాయమూర్తి అయితే సలాం భగవంత్ అతని సలాం చేస్తాడు. ఒకవేళ శిక్షించాలని ప్రయత్నిస్తే వాడు ప్రాణాలు కోల్పోతాడు, ఒకవేళ బ్రతికిన వాడు వికలాంగులు ఇస్తూ చేరాల్సిందే. 100 కొడులు తిన్న రమందు కూడా ఒక గాలివాని చచ్చినట్టు, 100 తిరిగి జీవాలు కూడా అంతమైనట్టు మీరు చేసే అక్రమాలు బయటపడి రోజున ఈ ప్రజలు నిన్ను పిచ్చుకొని చూపడతారు. ఏ పోలీస్ అఫీసులు ఇంకా దాచుకుంటారో అదే పోలీస్ అఫీసులు నడి సంఖ్యలు వేసి వీడికి రోజు అప్పుడు తెలిసి నాయస్థానం ఏమిటో న్యాయమూర్తి పవర్ ఏమిటో నువ్వు ఇచ్చిన వారి మర్యాదగా వెనక్కి తీసుకో. నువ్వు కోరుకుంటే కోట్లు ఇస్తాను, కాదు చూపితే పార్టీకి పంపేట తడి కూడా వెనకాడదు. నేను మీకు తగ్గడానికి ముందు సంస్కృతిని కదా, ఈ గోత్రం అంటే న్యాయానికి ప్రతిరూపం, అన్యాయానికి సింహసత్వం. న్యాయం కోసం ప్రాణాలు వెనకాడని కొండ తెలవరా జస్టిస్ కోసం ప్రగాబల్ పలకకు. నేను తలుచుకుంటే నిన్ను ఎక్కడే ఈ క్షణమే అంతం చేయగలడు. ప్రాణాలు తీయడానికి రాలేదు, మర్యాదగా ఆ వారెంట్ వెనక్కి తీసుకో. ఏమిటో నువ్వు సంతకం చేసేది, నువ్వేం చేయలేవు. గౌడీ చేయడం పేరసలు బంధించడం కాదు, నాకు చదువు. నేను తలుచుకుంటే నీ స్థానంలోకి రాగలను. తలకంజలు తప్ప చేసిన నా స్థానంలోకి రాలేవు. అరే గౌతావు చదువుతాడు ఈ కోత విజయ్చే మీలాంటి చిన్నకి ముచ్చు ప్రభుత్వం అంతటి మణిగాడి పడవాని గోడాలకు గుండాని రౌడీ రౌడీని న్యాయాన్ని 42 జస్టిస్ కావచ్చు. నువ్వు మణగాడికి మణగాడి కావచ్చు, గోడాలకి గుండాలి కావచ్చు, అదే నువ్వు నా ముందు ఒక పచ్చగడి తీస్తున్నాడు. మర్యాదగా వారెంట వెనక్కి తీసుకో, లేదంటే లేదంటే ఏం చెప్తా. మీ భార్య పిల్లలు సూర్యాలు సుఖదంతాలు అనుభవిస్తుందంటే మీ వారెంట వెనక్కి తీసుకో, లేదంటే ఏం చెప్తా. నన్ను నా కుటుంబానికి సర్వనాశనం చేస్తున్నావు. రే రే ఒక్కసారి గుర్తించుకో, ప్రాణం మీద ప్రేమ, బ్రతుకు మీద ఆశ. నీలాంటి నేను తుండదు కానీ మాలాంటి నీరత పలుకుండదు. ఈ భగవాన్ దాస్ ఒక్కసారి చేస్తే అది ఎందుకు దిగుబడి గుండెలోందా నీలాంటి సమాధానం ఉందైతే ఒక్క గౌతంతో సమాధానం రా గడా వెళ్తాను. నేనంటూ న్యాయస్థానం మెచ్చిన రోజున కావాల్సి ఉంటుంది. మీలాంటి ఊరకొకలు అరిచి వేసి ముట్టి నా కాల చెప్పులు నిబడి ఉన్నారా చెమూతో వేట నీ అందరికీ రెక్క వస్తావు.
వలన ఓదాపు వాదాలు విన్న తర్వాత అసలు దోషులను పట్టుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశించినది.
వచ్చాము. ముందో వాడితోనే పని, ఆ తర్వాత మర్యాదగా మాట్లాడండి. ఏ వల్లలే ఉంది నీ వల్లు మా వల్లు కలిస్తేనే బాగుంటుంది. కలపమంటావా? మాట్లాడే మాట్లేవేనా? సిక్కు లేకపోతే అది అలా ఉంటుంది. ఆడదాన్ని అనుభవించడానికి ఏముని మగుండి ఈ లోకం నుండి శాశ్వతంగా పంపించడానికి వచ్చాము. వాడికి మృత్యువు దూరం అయ్యి మాకు కామకు పది దగ్గర అయితే మా వారొస్తే వాడిగా అంత తీరు లేదమ్మా. ఎందుకంటే వాడి నూరేళ్ల బ్రతికి ఈ రోజుగా తీరిపోతుంది కాబట్టి ఆ భగవంతుడి రాతికైనా మార్పు ఉంటుందేమో, కానీ ఈ భగవంతు రాతి మాటకి తిరుగుండదు. వెళ్తారా లేక పోలీసులకు ఫోన్ చేయమంటారా? పోలీసులు మమ్మల్ని తీసుకుంటారు.